నీకు ఇలాంటి మనుషులు పెట్ట. వాళ్ళ మట్టిలో కనిపిస్తాడు. చక్రం, చక్రం, ఇక దుర్గం నన్ను వదలడు, సంపెత్తాడు. చక్రం, 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 ఇక్కడ ఉన్నావా? ఏట అలా సూస్తున్నావు? ఇప్పుడు సమ్మగా ఉందా? దెబ్బ కరెక్టుగానే పడిందా? అయినా నువ్వు కొట్టిన దెబ్బతో పోల్చుకుంటే ఇదంతే. ఇంకో వారం రోజుల్లో పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను సార్. ఇంకా మిగిలింది ఆ చక్రం గాడు దుర్గ. చక్రాన్ని వాడుకుని దుర్గని చంపేస్తాను. ఫైనల్గా ఆ చక్రాన్ని కూడా చంపేస్తా. ఆడదాని వల్ల పడితే మగాడు నాశనమైపోతాడంటే నిజమా అనుకున్నా, కానీ నిజమని నిరూపించావు కదే. ఆడదంటే ఆడుకోవడమే అనుకున్నా, కానీ ఇలా వాడుకుంటావని తెలియలేదే. ప్రేమించానని పిచ్చోని చేసావు, నన్ను వాడుకుని నా ఫ్రెండ్స్ని చంపేశావు. ఇప్పుడు నా ద్వారా దుర్గం సంపాలని చూస్తున్నావు, తర్వాత నన్ను సంపేస్తావు. అసలు ఎవరివే నువ్వు? ఇప్పటిదాకా భయపడే ఆడవాళ్ళని అనిపించా, కానీ నీలాంటి దాన్ని అనిపించలా. ఇప్పుడు అనిపిస్తా. ఇప్పటికే నేను ఒక చెల్లిని పోగొట్టుకున్నాను, ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకోలేను. ఒంటరిగా యుద్ధం చేస్తానని పట్టుపట్టావని నీ ధైర్యాన్ని కాదనలేకపోయాను. అందుకే నీకు తెలియకుండా నిన్ను ఫాలో అవుతున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఉన్న ఆధారం వీడొక్కడే.
ఇప్పుడు దుర్గను ఎలా చంపాలా అని. హరిణి, నువ్వెక్కడ ఉండొద్దు, ముంబై వెళ్ళిపో. ఆ దుర్గను ఎలా అయినా సరే నేనే ఫినిష్ చేస్తాను. లేదు సార్, దుర్గని నేనే చంపాలి. వాడికి నేనేంటో తెలియాలి. దయచేసి నన్ను ఆపకండి.